సిరీస్ ఆఫ్ కేసెస్ ఇదే కాదు, ఏముంది ఇప్పుడు దువ్వాడ సీను, అనంతబాబు, లేకపోతే నా మీద పెట్టిన కేసు, నా మీద పెట్టిన ఎన్ని ఏంటి నాకు అర్థం కాల, గాలిలో బీగడం తప్ప ఏమన్నా ఉందా? దువ్వాడ సీన్ అందరికి తెలిసిన విషయమే కదా. ఏం లేదు, పాత కేసులు తవ్వటం, దానిలో ఏమన్నా కూడా పెట్టడం. ఆ బాలకృష్ణ కాల్పులు కేసు కూడా తవ్వుతారేమో నాకు అర్థం కాల. మరి ఇవాళ నాకు అవనగడ్డలో డాక్టర్ శ్రీహర్ రావు అని మాకు కూడా బాగా తెలుసు, ఆయన పాపం చనిపోయాడు. ఆ కేసులో సింహాద్రి రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళీ సిఐడికి ఇచ్చారు. అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇతికించాలని ఎంత ఒక గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వింటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం, రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా, మా పిల్లలు రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు. ఆ కేసు ఏంటో తెలుసా మీకు? అసలు గాయం లేదు, త్రినాడు సేవను ఎదుటివాడికి గాయం లేదు. కేసు కూడా ఎప్పుడు పెట్టారు? సంఘటన జరిగిన 10 రోజులు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులు ఈయన పెట్టారు. సుమారు 2 నెలలు పైచిలకు ఆయన్ని రోపణించేటటువంటి కార్యక్రమం చేశారు. మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంట్? సిడీ పంపరు, ఇన్వెస్టిగేషన్ అంటారు, పర్సన్ పిలవాలి, మా ఆయన కష్టలోకి తీసుకోవాలంటారు. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాగ్ అని చేసి ఆయన అరెస్ట్ చేసేటువంటి పద్ధతి. అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని, రాజువుని రోపలు పెట్టే కార్యక్రమం. అదేవిధంగా తెలుగుదేశం ఆఫీసు మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం, అపరేట్ని వాళ్ళని చేర్చడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం. అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం, ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ భూమిరేంగ అవుతాయి. వాస్తవాలు ఉంటే ఎవరినైనా చేయొచ్చు, తప్పలేదు. మర్డర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రూపాయలు వేయాల్సిందే. ఓ తినాటి సేవలు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రూపాయలు వేయాల్సిందే. వాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా? నిలబడవు. కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి. చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏమో మరి, నా గుడ్లవల్లేరు కేసులో ఏదో నేను ఇందాక పత్రికల్లో వింటున్నా ఏదో సీసీ కెమెరాలు పెట్టి చేశారని. దాని మీద ఏంటో నాకైతే ఐ హ్యావ్ నో డీటెయిల్స్. చూద్దాం ఏం జరిగింది. ఓకే.